వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని మాజీ మంత్రి, మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. మంగళవారం బాన్స్వాడ మండలంలోని కొత్తబాద్ గ్రామంలో మోడల్ స్కూల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆదర్శ పాఠశాలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని, మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు విద్యార్థి దశ తొలిమెట్టు అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, మాజీ డిసిసిపి చైర్మన్ భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలెక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆజాద్, అంజిరెడ్డి ఎజాజ్, గోపాల్ రెడ్డి వెంకటరెడ్డి, ఎంఆర్ఓ వరదప్రసాద్, ఎంఈఓ రయీస్, డైరెక్టర్ సాయిలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాన్స్టిట్యూన్సీకి హెడ్ క్వార్టర్ లో ఉంది కాబట్టి ఈ స్కూళ్ళు మరి ఇంకా ముందు ముందుకు పోవాలా? మరి ఇప్పుడు రాగానే చూసి చెట్లు చుట్టూ చెట్లు పెట్టించి మరి సోలార్ పెట్టిస్తే కోతుల పేడ తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ కోతులు కానీ కుక్కలు కానీ లోపల రాని అవకాశం లేకుండా చేస్తామని అన్నాడంటే మీ మీద, ఈ స్టూడెంట్స్ మీద, ఈ యొక్క మోడల్ స్కూల్ మీద తనకు ఎంత శ్రద్ధ ఉందో అనవర్తంగా ఉంది. మరి ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కూడా చక్కగా టైంకి వచ్చి మరి వీళ్ళందరూ కూడా మంచి అనేది నేర్చుకుని చెడును వదిలిపెట్టండి. మరి మేము సైతం అని ముందుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా నమస్పందనం తెలుపుతూ మరి వేదికపై ఉన్నారని అందరూ వచ్చే 5 రోజుల వరకు చెట్లు నాటే కార్యక్రమం, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మన కొత్తాబాద్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం యొక్క అవగాహనకు కొత్తాబాద్ మోడల్ స్కూల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చేయటానికి, గుర్తింపు పొందటానికి ఆహార్నిశలు కృషి చేస్తున్నటువంటి చెట్లు ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉందా చెప్తారు ఎవరైనా? లేచి భూభాగం మీద 22% ఉంటే ఇప్పుడు అది 28 29 చేరింది. ఇంకా 5% మనం చెట్లు పెంచుకోవాలి. ఒక వ్యక్తికి మనం పీల్చే వాయువు ఏది? ఆక్సిజన్. అది ఎవరిబడి ఆక్సిజన్ కు ఇచ్చేటువంటి వస్తువు ఏది? చెట్టు. ఒక్క వ్యక్తికి ఎన్ని చెట్లు కావాలి జీవించడానికి యావరేజ్గా? ఈ భూమి మీద మనం ఉన్నటువంటి జనాభాకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలన్నా, మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలన్నా ప్రకృతి పరమైనటువంటి చెట్లను మనం కాపాడుకోవాలన్నా మనకు ఎన్ని చెట్లు ఉంటే మనకు అవసరం? ఒక వ్యక్తికి ఎన్ని చెట్లు కావాలి? ఒక చెట్టు ఒక వ్యక్తి బతుకడానికి ఎన్ని చెట్లు కావాలి? 12 కావాలి. ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. అత్యధికంగా చెట్టు ఉన్నటువంటి దేశం ఏది? అత్యధికంగా ఒక మనిషి వెనకాల 1000 చెట్లు ఉన్నటువంటి దేశం ఏది? చదువుకోలేదు. చెట్లు నాటడం, పెంచడం, చెట్లు నాటడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి మీరు ఇంటి బదులు కానీ
మన స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్లో కానీ ఊడిపోయే తువ్వలలో రోడ్ నెంబర్ కానీ కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ హోమ్ ప్లాంటేషన్ కానీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు, కాలిన స్థలంలో పెట్టి పెట్టుకోవచ్చు. అది వర్షాకాలం అయితేనే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మా ప్రిన్సిపల్ గారికి నా విజ్ఞప్తి, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడండి, ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటి ఫ్రూట్ బేరింగ్ అవసరమస్తే మనం కంపౌండ్ చుట్టుముట్టు సోలార్ కొంచెం చేసుకుందాం.